దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్నట్టు మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకోండి. మరి కిందటి ఎపిసోడ్లో నా ప్రవర్తన గురించి మరి దేవుడు ఎప్పుడప్పుడు అంచెలంచెలుగా ఈ దర్శనం ద్వారా ఇలా ప్రవర్తనలో నూతన సృష్టిగా మార్పు చెందే విధంగా చేశాడని చెప్తూ, మరి ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నదానికంటే ఇంకా ఉత్తమమైనటువంటి గుణాలని మరి దేవుడు ఎప్పటికప్పుడు దర్శనాలు చూపిస్తున్నాడు చెప్తూ, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం కంటే ఉత్తమమైనటువంటి కొన్ని మాటలు చెప్పాడని మత్తయి సువార్త 5:38-44 వరకు ఉన్న అంశాలని ఈ ఎపిసోడ్లోకి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అప్పుడు చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్లో అదే చెప్తాను. దేవుడు ఏం చెప్పాడంటే ఈ వచనాల్లో, ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించాలి. ఇది ధర్మశాస్త్రంలో ఉందా ఈ మాట? ఇది ఇంకా ఉత్తమమైనటువంటి గుణాలు అక్కడ చెప్పాడు. మీరు ఇట్లా ఉండాలి అని చెప్పేశాడు ధర్మశాస్త్రంలో మరి చెప్పినటువంటి మాటలకి అధికంగా మరి చెప్పినటువంటి మాటలే ఇవి. ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాటలకి అధికంగా చెప్పినటువంటి మాటలే ఇవి. మరి ఎట్లా చెప్పాడంటే, జీవం గల దేవుడు నిత్యం మాట్లాడతాడు, దానికంటే ఇంకా ఇట్లా అభివృద్ధి చెందండి, మీకు జీతం ఇంకెక్కువ వస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారమే ఉంటే మీకు వచ్చే జీతం ఉంది, ఇంకా ఇలా ఉంటే ఇంకెక్కువ జీతం ఉంది మీకు అని మనల్ని అభివృద్ధి పరుస్తూ చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త మరి దాంట్లో చెప్పినటువంటి 5:10 ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు. మరి అట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయాలి. గాంధీ గారికి ఈ మాట బాగా నచ్చింది. ఆయన మరి సత్యాగ్రహం చేయటం కానీ ఆయన స్వాతంత్ర ఉద్యమంలో దీన్నే పాటించాడు. బ్రిటిష్ వాళ్ళని వాళ్ళు ఒక దెబ్బ కొడుతుంటే ఒక పక్క కొడుతుంటే ఇంకో పక్క చూపించారు. ఆ దెబ్బలు తిన్నారు, విపరీతంగా దెబ్బలు తిన్నారు. వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది అంటే, బైబిల్ తెలిసిన వాడు కొడుతున్నాడు, బైబిల్ తెలియని వాడు దాన్ని పాటిస్తున్నాడు. వాళ్ళు పాటించట్లేదు బైబిల్ తెలిసిన వాడు, బైబిల్ తెలియని వాడు దాన్ని పాటిస్తున్నాడు. గాంధీ గారు చెప్పినటువంటిది చూస్తుంటే వాళ్ళకి మనసులు కరిగిపోయినాయి. తర్వాత రోజుల్లో బైబిల్ గ్రంథంలో ఉన్న అక్షరాలా పాటిస్తున్న వాళ్ళు వీరు క్రైస్తవులు కారు. అయితే ఎట్లా వచ్చింది ప్రేరణ? బైబిల్ చదివే వాళ్ళు. కాబట్టి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు. అలాగే ఒక ఆయన మైలు దూరం రా నాకు తోడుగా అంటే అంట 2 మైళ్ళ దూరం వెళ్ళమన్నా. ఆయన మైలు దూరం వెళ్ళటమే ఏ నాకేం పని లేదా ఏంటి, నీకు మైలు దూరం నీకు తోడు రావటం ఏంటి అంటాం మనం. ఏంటి నాకు అంటే, అతను ఆయన అడిగింది 1 మైలు దూరమే, కానీ నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. ఎంత త్యాగం, ఇటువంటి మనసు దయచేయమని. అలాగే ఒక ఆయన మరి అంగీ కావాలని అంటాడు అనుకో, నీ పై వస్త్రం కూడా ఇచ్చే పంచి కావాలన్నాడు. పాపం పై వస్త్రం కూడా ఇచ్చి త్యాగం అంతే. ఈ ఇటువంటి మాటలు ఇంకెవరైనా చెప్పారా లోకంలో? ఎవరు చెప్పలే, ఆయనే చెప్పాడు. అట్లాంటి త్యాగపూరిత జీవితం చూ. అడుగువానికి నీ ముఖము వాళ్ళకి తిప్పు, వాడు అప్పు అడుగుతాకు వస్తున్నాడని నువ్వు ముఖం తిప్పుకోవద్దు. అడుగువానికి మన మరి ఇది ఎట్లా సాధ్యం? అడిగిన వాడు కలవటాకి మనకెక్కడ కుదురుతుంది? నీకు స్తోమత ఉంటేనే, నువ్వు ఇచ్చే మనిషివే, నీకు ఇక్కడ స్తోమత ఉంది. అడుగు ప్రతివానికి ఇవ్వు. అంతేగాని వీడు గట్టిగా ఉన్నాడు కాబట్టి వీడికి ఇస్తా, పేదవాడికి నేను ఇవ్వను, అట్లా కాదు. ఆడు ఏ అవసరతలో ఉందో అవసరతను తీర్చు. నీ దగ్గర ఉంది నువ్వు ఇస్తున్నావు, కానీ ఒకటికి ఇచ్చి ఒకటికి ఒకటి అడుగు ప్రతివానికి ఇవ్వు. అలాగే నీ ముఖం తిప్పుకోబా. ఒక పేదవాడు నీ దగ్గరికి డబ్బు కోసం వస్తానంటే నువ్వు కనపడకుండా అటు ఇటు వెళ్ళిపోతావు, ఎందుకు వచ్చింది ఇవి కొడతావు, మళ్ళీ తీరుస్తాడో లేదు అప్పు ఇవ్వు. ధనవంతుడు అదే కాస్త స్తోమత కలిగిన వాడు వస్తే చక్కగా ఆయనకి ఇస్తావు, మళ్ళీ తిరిగి వస్తాయని నీకు నమ్మకం. ఇటువంటి పేదవాళ్ళకి ఇస్తే ఇబ్బంది పడతావు అని చెప్పి నువ్వు మొహం చాటేసుకుంది, అది కూడా చేయొద్దు. దేవుడు అక్కడ చూస్తున్నాడు, నువ్వు మొహం చాటేసుకునేవా ఏంటి అని. కాబట్టి అటువంటి మాటలు చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి గొప్ప విషయాలు మరి ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయా? ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఏంటి అవి మీకు ఒకసారి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలకి ఇంకా ఇవి పాలిష్ పెట్టినట్టుగా కొత్త విషయాలు అన్నమాట. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలకి ఇంకా జోడించి దేవుడు మనకి మంచి ఆశీర్వాదాలు ఇవ్వదలుచుకున్నాడు, కాబట్టి ఇటువంటి దర్శనాలు మరి నాకు ఇప్పుడు వచ్చే దర్శనాలు ఇంకా అంతకంటే మళ్ళీ ఉత్తమమైనటువంటి మార్గాలు మనకి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం, ఇంకొక వాక్యం మీకు చెప్పదలుచుకుంది. ఈ యొక్క కొండమేది ప్రసంగంలో దేవుడు మరి ఇట్లాంటి ఉత్తమమైనటువంటి గుణాలు మీరు కలిగి ఉండాలి అబ్బాయి అని చెప్పేసి, ఉత్తమమైన గుణాలు అసలు వాళ్ళకే ఆశ్చర్యం, ఇది సాధ్యమా? మనం మనుషులం కదా, వాళ్ళు ఎవడో కొడుతుంటే ఇంకో చెంప చూపిస్తామా, ఇట్లా చేస్తామా, అంగీ అడిగితే పై వస్త్రం కూడా ఇచ్చేస్తామా, మరి ఇట్లా చేయగలుగుతామా అనుకున్నాక చేయండి అని చెప్పి దేవుడు చెప్పాడు. అసలు ఆజ్ఞల్లో ఉన్న మాటలు ఏంటో నేను చూశా. అసలు మరి ధర్మ ఆ యొక్క
బైబిల్ గ్రంథంలో అసలు ఆ విషయంలో కూడా మీకు చెప్పు. ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు నడయాడిన రోజుల్లో ఎన్ని యేసు ప్రభు గారు కొండమే ప్రసంగం చెప్పాడు. ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చాడట. ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, మరి నేను ఏది నిత్యజీవం పొందాలంటే, సత్పురుషుడు నేను నిత్యజీవం పొందాలంటే నాకు మార్గం ఏదంటే, మరి నీకు తెలుసు కదా బైబిల్లో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటిస్తాను. అన్ని బాలుడిగా ఉన్నప్పటికీ నుంచి అన్ని ఆజ్ఞలు నేను పాటిస్తూ ఉన్నాను అన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు అన్నీ పాటిస్తున్నాడు ఆయన. ఆ ఆజ్ఞలు ఏమేమి ఉంటాయి? అధికారి నిత్యజీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయమన్నాడు? ఆ యొక్క ఆజ్ఞలు ఏంటంటే, వ్యభిచరింపబోద్దు ఉంది ధర్మశాస్త్రంలో, నరహత్య చేయవద్దు ఉంది ధర్మశాస్త్రంలో, దొంగిలవద్దు ఉంది ధర్మశాస్త్రంలో, అబద్ధ సాక్ష్యం పలకవద్దు ఉంది శాస్త్రం, అట్లాగే నీ తల్లిదండ్రులను సన్మానింపు, అట్లాగే పొరుగువాని దేన్ని ఆశించవద్దు అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను చేస్తున్నానండి నా చిన్నప్పటి నుంచి. అధికారి ఆయన బాగా డబ్బున్న మనిషి అట. ఇక నాకు నిత్యజీవం వచ్చేయాలి కదా, నేను ధర్మశాస్త్రం ప్రకారం ఇవన్నీ చేస్తున్నా అంటే, లేదు నీకు ఇంకోటి కొదవగా ఉంది అన్న. ఇదేంటి, ఇవన్నీ చేస్తే ఇవన్నీ వచ్చేయాలి కదా, మరి ఉన్న రూల్ ప్రకారం అదే కదా అంటే నీకు ఒకటి కొదవగా ఉందని యేసు విని లోకాసువార్త 18:22 చెప్పబడింది. యేసు విని, ఆయన నేను ఎన్ని చేస్తున్నాను అన్నప్పుడు యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పి. ఇది మాట. ఇంకా ఒకటి కొదవుకుందంట, మరి ధర్మశాస్త్రంలో ఈ మాట లేదు. నీకు కలిగిందంతా మీ బీదలకేమన్న పదం ధర్మశాస్త్రంలో లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ నేను చేస్తున్నా మరి అంటే, ఇంకా నీకు ఇది కొదువుగా ఉంది, ఇది కూడా చెయ్యి అబ్బాయి అన్నాడు. ఎందుకు అంటే పరలోకంలో నీకు ధనము అధికమవుతుంది అన్నాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం నీవు ఆజ్ఞలని పాటించినప్పుడు నీవు పరలోకం వెళ్ళవచ్చు, ఆ నిత్యజీవం పొందవచ్చు, కానీ అక్కడ పరలోకంలో ధనం ఇంకెక్కువ కావాలంటే, ఎక్కువ స్థానం అక్కడ పరలోకంలో స్థానాలు ఉంటాయి, ఎక్కువ స్థానానికి నువ్వు పొందాలంటే ఇంకొకటి చేయాలి. నువ్వు నీ దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఉంది కాబట్టి బీదలకు పంచు అన్నాడు. డబ్బు లేనివాడికి దేవుడు చెప్పడం అన్నమాట. డబ్బు లేనివాడు బీదలకు ఏం పంచుతాడు? వాడి స్థాయికి మించి వాడికి ఆ స్థానాలు వచ్చేస్తాయి. కానీ నీకు డబ్బు ఎక్కువగా ఉంది, డబ్బు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని నువ్వు బీదలకు పంచాలి, పంచితే నీ స్థానం అక్కడ అధికమవుతుంది. మరి ఒక విధవరాలు 2 కాసులు వేస్తే తన జీవనమంతా వేసేసింది కాబట్టి ఆమెకు ఉన్నత స్థానం ఇచ్చేసాడు 2. కానీ వీళ్ళు బోళ్ళంత డబ్బు ఉన్నవాళ్ళు, చాలా వేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 2 కాసులే చాలు ఆమెకి, కానీ వీళ్ళు చాలా వేయాల్సి ఉంటుంది. కాబట్టి నీవు మట్టుకు ఇలా చెయ్యనగానే, ఆయన ఎంతో డబ్బు ఉన్నవాడు కాబట్టి ఆ డబ్బు అంతా బీదలకు పంచడం కుదరదు కాబట్టి ఆయన మరి సణుక్కుంటూ వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడే దేవుడు చెప్తాడు, మరి ధనవంతులు ఒక తేలిగ్గా ప్రభు దేవుడి వైపు చూడటం కష్టము అని చెప్పడం జరిగింది. ఆ సందర్భాన్ని చూసుకుని మరి ఈ ఆజ్ఞ ఎక్కడుంది? ఆ మొదటి ఆ ఆజ్ఞల్లో ఇది ఇటువంటిది లేదుగా, నీకున్నదంతా అమ్మేసిమ్మని లేదుగా, మరి ప్రభు ఎందుకు చెప్పారు అంటే, దేవుడు ఎప్పటికప్పుడు దీన్ని పాలిష్ చేస్తున్నారు. ఇంకా మన ప్రవర్తన ఇంకా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఈ ధనవంతుడికి చెప్పింది ఏంటంటే, అక్కడ స్థానం ఉంది కానీ ఆ ఉన్నతమైన స్థానం కావాలి, ఉన్నతమైన జీతం కోసం ఈ పని కూడా చేయాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు మరి అన్యజనులు మరి ఏంటి ఇది అని అనుకుంటారు. అన్యజనులకి దేవుడు ఎప్పుడూ మాట్లాడడు కాబట్టి, దేవుడు ఏం చెప్పడు కాబట్టి వాళ్ళు ఆ గ్రంథంలో ఏది ఉంటే అదే. కానీ ఈ దేవుడు ఎప్పుడు మాట్లాడతాడే, మాట్లాడుతున్నాడు. అప్పుడు ధర్మశాస్త్రంలో యెహోవా దేవుడు రాయించాడు, తర్వాత యేసు ప్రభు వారిని పంపించాడు, మళ్ళీ యేసు ప్రభు ద్వారా ఇంకా కొన్ని అధికంగా చెప్పించాడు, ఇంకా ఉన్నతమైనటువంటి ఆ లక్షణాలు మనకు ఏర్పడాలని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు దర్శనాలు చూపిస్తూ ఇంకా అధికమైనటువంటి ఉన్నతమైన లక్షణాలు చెప్తున్నాడు. బైబిల్లో లేవుగా మాటలు అంటాక లేదు. దేవుడు మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు, ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు మనం కలగటం కోసం ఈయన దేవుడు ఇట్లా మాట్లాడు కట్ట జీవం కలిగి దేవుడు మాట్లాడేటువంటి ఎవరి క్రియల చొప్పున వారికి నేను ఇక్కడ ఉంచానని చెప్పాడు కదా ప్రకటన గ్రంథంలో. మరి మీ క్రియలు ఇంకా అధికమవుతున్నాయి కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం దాటిపోయాం, కొండ మీద ప్రసంగం దాటిపోయాం, తర్వాత దర్శనాలు మనకు డైరెక్ట్గా దర్శనాలు చూపించే స్థితికి వచ్చాం. ఇంత ఉత్తమమైనటువంటి ప్రవర్తన ఉంటే మనకి జీతం ఎంత ఉంటుంది? అక్కడ చాలా జీతం అక్కడ దేవుడు ఇవ్వటం కోసమే ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ జీతం ఇవ్వటం అనేది. కాబట్టి ఆ యొక్క బిడ్డ మరి ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో అతను
మరి నీకు ఇది కొదువుగా ఉందని మరి అందరికీ నువ్వు అంద ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పడు. అక్కడ ఆ యొక్క బిడ్డ విషయంలో, ఆ యొక్క అధికారి విషయంలో, ఆ యొక్క ధనవంతుడి విషయంలో అతనికి బోల్డ్ అంత ఇచ్చినా కూడా ఇంకా పొదవలేనంత ఉంది, అతను ఇచ్చి తీరాలి. కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడతాడు, నీకు ఇది పొందాలంటే ఇది చెయ్యాలని మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ దర్శనాల ద్వారా నేను గ్రహించింది ఏంటి అంటే, నా ప్రవర్తన ఖచ్చితంగా కూడా చూచే వాళ్ళందరూ కూడా ఇతనే ప్రవర్తన చాలా బాగుంది అని చెప్పి యేసు ప్రభు వారికి పేరుకి ఆ యొక్క మహిమ తెచ్చే విధంగా ఉండి తీరాలి. అందుకే ఈ నిదర్శనాలు చూపి నేను ఫలానా రాజారావు గారు ఈ తప్పు చేశాడని కానీ ఈ యొక్క ఇది చేశాడని అనిపించుకుంటే దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు ఇంత మంచి ప్రవర్తన కలిగి ఉండమని నాకు ఆదేశించిన తర్వాత నేను ఖచ్చితంగా దాన్ని ఆచరించి తీరాలి. కాబట్టి ఇటువంటి హెచ్చరిక చేసి ఉండటం దృష్టిలో పెట్టుకొని ఈ కరుణాహృదయం, ఇతరుల జాలి, ప్రేమ ఇవన్నీ యేసు ప్రభు వారికి చేసి చూపించారు. ఇప్పుడు మనల్ని కూడా అలాగే ఉండమని చెప్తున్నారు. కాబట్టి మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం మనము. నిత్యము కూడా అటువంటి దేవుడి సన్నిధిలో మనం ఎంత చేస్తే అంత ప్రతిఫలం మనకు దొరుకుద్ది. ఈ లోకంలో దొరుకుద్ది, మన బిడ్డలకు దొరుకుద్ది, మన పరలోకంలో కూడా దొరుకుద్ది. మనం ఎంత చేస్తే అంత మనకు దొరుకుద్ది, మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఆయన అవకాశాలు ఎప్పుడిస్తాడు అవకాశం దొరికితే చాలు ఇవి చేసేయాలి అనే పద్ధతిలో మనం ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి నా యొక్క 27 దర్శనానికి వస్తున్నా. ఇప్పుడు చెప్పినటువంటి వరుసగా 4 దర్శనాలు నా ప్రవర్తన మీదే వచ్చేసినాయి. ఇది కూడా మళ్ళీ 27 దర్శనం కూడా, అది కూడా సెప్టెంబర్ 13వ తారీఖు. ఇక అది ఆ దర్శనం మీకు చదివి వినిపిస్తాను. ఆ దర్శనం తర్వాత కొంత ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పుకుని మరి ఈ యొక్క ఎపిసోడ్ని ముగిద్దాం. సెప్టెంబర్ 13వ తారీఖు వరుసనే, మరి 1వ తారీఖు నుంచి అంతకుముందు 29 ఆగస్టు నుంచి వరుసనే దర్శనాలు వచ్చేస్తుంది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఎంతోమంది పిల్లల మధ్య నేను ఉండి ఆనందిస్తున్నట్లుగా నేను ఆ దర్శనంలో చూచాను. ఇంతే, ఈ కళ ద్వారా చంటి బిడ్డల మనస్తత్వం కలిగి వారితో కలిసి ఆనందించమని దేవుడు బోధించినట్లు గ్రహించారని అప్పటికి రాసుకున్నా. కానీ దాని విస్తారమైనటువంటి వివరణ నాకు వాక్యం చదివిన తర్వాత నాకు ఇప్పుడు బాధపడింది. అది మీకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మరి లూకా సువార్త 18వ అధ్యాయంలోనే 15 నుంచి 17 వచనాల వరకు చంటి బిడ్డల గురించి చెప్పబడి ఉంది. ఏం చెప్పబడి ఉందంటే, తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. ఏమా మీకు పనిపాట్లేదా, పిల్లలందరినీ తీసుకొచ్చి ఆయన దగ్గరికి తీసుకొచ్చేస్తున్నారు, ఆయన్ని ముట్టమంటున్నారు అని చెప్పి వాళ్ళని గద్దించాడు. అసలే జనం తండోపతండో వేలక వేలు వచ్చి తొక్కిసలాట జరుగుతూ ఉంది. వాస్తవమే ఈ పిల్లల్ని తీసుకొచ్చేప్పటికి వీళ్ళకి చిర్రెత్తింది. ఎవరికి? ఈ శిష్యులకి. ఏ పిల్లల్ని తీసుకొచ్చారంటే వాళ్ళు గద్దిస్తుంటే దేవుడు యేసు ప్రభు వారు చూసి, అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది అని చెప్పారు. పిల్లల విషయాన్ని నా దగ్గరికి రానియండి అన్నాడు. దేవుని రాజ్యం ఇలాంటి వారిది అని చెప్పాడు. ఇక తర్వాత వచ్చిన వాళ్ళు అంటారు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంతమాత్రమో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇది పరిస్థితి. చిన్న బిడ్డ మనస్తత్వం మనం కలిగి ఉండాలి. దేవుని రాజ్య విషయంలో ఇంకా మనం అట్లాగా ఇట్లాగా ప్రశ్నిస్తూ తర్కిస్తూ వితండ వాదాలు చేస్తూ ఉండడం కాదు. కానీ ఒక్కసారి మనకి ఆ దేవుడు ఆ ప్రబోధం ఇచ్చిన తర్వాత, ఆ జ్ఞానం ఇచ్చిన తర్వాత మనము చిన్న బిడ్డల వలె అంగీకరించి చిన్నపిల్లలు ఏది చెప్తే అదే నిజమనుకుంటారు, ఏది చెప్తే అదే నిజమనుకుంటారు. మరి అట్లాంటి మనసు, అంటే అటువంటి మనసు అని ఎందుకు అంటున్నామంటే, దేవుడి గురించి మనం చెప్పిన విషయాలని వాళ్ళు అంగీకరించకుండా ఎంతసేపు వితండవాదం చేయకూడదు అంటాడు. వితండవాదం చేయకూడదు, అట్లా చిన్న బిడ్డల వలె మరి ఉండటం అనేది దేవుడికి ఇష్టం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు గ్రహించింది ఏంటి అంటే, చిన్న బిడ్డల వలె ఉండటం అనేది కాకుండా వాళ్ళ మధ్యలో నేను ఉండి ఆనందిస్తున్నట్టు గ్రహించాను. అనేక మంది పరిశుద్ధులు, దేవుని ఎరిగిన వారిని నేను కలుసుకోవటం జరిగింది. నేను యేసు ప్రభు వైపు చూడనప్పుడు యేసు ప్రభు యొక్క భక్తులు నాకు తెలియదు.
పాస్టర్లే కానీ సువార్తికులు కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే నేను యేసు ప్రభు వైపు చూచానో ఆ తర్వాత అనేక మంది సేవకులు మరి పాస్టర్లు కానీ సువార్తికులు కానీ అందరితో పరిచయం అయ్యింది. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే వీరి మధ్యలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఎవరి మధ్యలోకి? చిన్నపిల్లల మనస్సు కలిగి దేవుడిని గ్రహించి దేవుడు చెప్పిన మాటలు పాటించి యథాతథంగా వితండ వాదాలు చేయకుండా నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఆఖరికి మనం భోజనం చేస్తున్నా దేవుడికి ప్రార్థన చేస్తూ నిత్యము మరి అనేక మార్లు మోకాళ్ళ మీద ఉండి ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ త్యాగపూరితమైన జీవితాలు జీవిస్తున్నటువంటి అనేక మంది సేవకులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ వేళ మధ్యకి తీసుకొచ్చి నన్ను పెట్టాడు. నాకు ఉన్నటువంటి జ్ఞానం మరి సరిపోదు కాబట్టి ఇంకా వారి దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకునేటువంటి ఆ కృపని దేవుడు నాకు దయచేశాడు. కాబట్టి అటువంటి మనసు కలిగిన వారి మధ్యన ఉండి ఆనందించమని చెప్పిన విధంగా నేను ఆనందిస్తూ ఉన్నాను. ఓహో, దేవుడు నాకు కలగజేసినటువంటి ఈ హృదయం, అలాగే నేను మరి ఇటువంటి పరిశుద్ధుల మధ్యన లేకుండా మరి అన్యజనుల మధ్య ఉండి నేను ఇంట్లోనే మంచి మంచిగా ప్రవర్తన కలిగి ఉంటే మరి నాకు ఎక్కడ ఏమాత్రం గౌరవం దక్కదు, ఒక ఎందుకు పనికిరాని మనిషి అన్నట్టు తీసి అవకడ పడేస్తారు లోకంలో. కానీ పరిశుద్ధులు దేవుడిని ఎరిగిన వారు నాకు ఎంతో విలువ ఇవ్వటం నేను చూచాను. ఎందుకు అంటే వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు నేను పడే శ్రమ దేవుడి గురించి. మరి ఎక్కడ కూడా మరి దేవుడు నాకు దర్శనం, నీకు జీతం ఇక్కడ లేదు, నా కృప నీకు చాలనని చూపించాడు దర్శనంలో. మరి ఆనాటి నుంచి అప్పటి వరకు ఎక్కడైనా ఏమైనా తీసుకుంటామని లెక్కలు కట్టి దేవుడికి అప్పచెప్పేశాను. ఆనాటి నుంచి నా చేతిలో నా స్వంత ఖర్చులతో స్వార్థ ప్రకటిస్తూ ఎక్కడ ఒక రూపాయి తీసుకోవడం ఉండటం చూసి పరిశుద్ధులు నాకు ఎక్కువ గౌరవం ఇస్తూ నేను చూశాను. అటువంటి వారి మధ్య నేనున్నాను. నేను ఇట్లా మరి చక్కని ప్రవర్తన, ఇటువంటి ప్రవర్తన దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను ఈ ప్రవర్తన కలిగి ఉంటూ ఉండటం చూసి వాళ్ళు నాకు గౌరవం ఇవ్వడం జరిగింది. నన్ను ఇంకొకరైతే మరి అన్యజనుల మధ్య ఉండే పక్షం అయితే నేను ఇట్లా మరి ఇతరులకి సహాయం చేసేటువంటి మనస్సు నేను ఉండటం చేత నన్ను అంతగా పట్టించుకునేవారు కాదు, మరి ఏసరించుకునేటట్టు. కానీ అలా కాకుండా ఇటువంటి చిన్న బిడ్డల మనస్సు కలిగినటువంటి దైవ సేవకుల మధ్య నన్ను ఉంచాను. అయితే మరి చాలామంది విమర్శిస్తూ ఉంటారు, దైవ సేవకులు అందరూ ఇట్లాంటి చిన్న బిడ్డల మనస్సు కలిగి ఉన్నారా, దైవ సేవకులు అందరూ అంత పవిత్రంగా ప్రభు చెప్పినట్టు ఉన్నారంటే కొంతమంది లేకపోవచ్చు, కొంతమంది లేరు, అన్ని చోట్ల ఉన్నారు అటువంటి వాళ్ళు. దేవుడు దానికి దేవుడికి సంబంధం లేదు. ఎంతో భక్తుడైనటువంటి దావీదు గారు మరి ఆ తప్పు చేశాడంటే దేవుడిని మనం నిందించటానికి వీల్లేదు. అది ఎవరు చేసింది వాళ్ళకు ప్రతిఫలం దేవుడు ఇవ్వటాకే, మరి అతన్ని ఆ పని చేయకుండా ఆపల అంతే. అలాగే ఆదాము హవ్వ టైంలో కూడా మరి ఆదాము హవ్వ వాళ్ళు మరి దేవుడు ఆజ్ఞని మీరుతున్నప్పుడు మీరు మీరవద్దు అని చెప్పి దేవుడు అడ్డవచ్చి చెప్పాలి, అన్నీ చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేయి, చేసిన తర్వాత దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. అటువంటి న్యాయమైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు. అట్లాగే ఇక్కడ కూడా పాస్టర్ల విషయంలో కూడా మరి కొంతమంది కొంచెం వేరేగా ఉంటే అన్ని చోట్ల ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తగిన జీతం నా దగ్గర ఉందని చెప్పాడు కదా. అలాగే నేను అనేక మంది మరి దైవ సేవకుల జీవిత చరిత్రలు నేను చదివినప్పుడు మరి వాళ్ళ జీవితంలో కొంతమంది దైవ సేవకుల్ని వారిక్కడ నిద్రపోతుండగా వాళ్ళ ఆత్మలను తీసుకెళ్ళి పరలోకంలో ఎవరి ఆత్మలు ఉన్నాయి, నరకంలో ఎవరి ఆత్మలు ఉన్నాయి అని ఆయన చూపించడం జరిగింది. ఆ చూచినప్పుడు మనం అనుకుంటాం చర్చికి వచ్చే వాళ్ళు అందరూ కూడా పరలోకంలోనే ఉంటారు అని, కానీ నరకంలో కూడా కొంతమంది ఉన్నారు చూచినట్టు వారు చెప్పారు. నేను కాదు చెప్పేది, ఆ దైవజనులు నేను చూశాను, మేము చూచామని వాళ్ళని అడిగితే వాళ్ళు ఇట్లా మేము తొట్టిల్లాం, మేము ప్రభు మాకు ఇన్ని వరాలు ఇచ్చినా ఇంత చేసినా మేము తొట్టిల్లాం, మేము తప్పు చేసాం, హృదయం సరిగా ఉంచుకోవాలా అని చెప్పి అక్కడ చెప్పడం, వాళ్ళు ఎదురుగా వాళ్ళ ముందు నిలబడి చెప్పడం వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. ఏదో చర్చికి వస్తున్నాం లేకపోతే ప్రభుని అంగీకరించాం కాబట్టి మన పాపాలు అన్నీ తీసేయటం కాదు, దేవుడు క్షమించే దేవుడే. కానీ నీ హృదయంలో మార్పు అనేది ఉంటే చేస్తాడు. అలా చేయకపోతే ఇంకా మరి ఇందాక మనం చెప్తున్నట్టుగా అన్యాయస్తుడుగానే ఉండనేమో, ఆ జీతం నా దగ్గర ఉంది అన్నాడు. ఎందుకంటే చెప్పినా విన్నప్పుడు ఆ జీతం నా దగ్గర ఉంది అన్నాడు. ఇక ఆ అన్యాయస్తుడిని 24 గంటలు క్షమిస్తూ వెళ్తానని అక్కడ చెప్పాలి. ఆసారాజు విషయంలో వాడు చేసే తప్పు అనుభవించారు, అలాగే అయిపోతుంది. మరి ఎవరైనా సరే తప్పు చేసిన వారికి ఆ శిక్ష అనుభవించటం తప్పదు. అది ఆ రకంగానే దేవుడు
మరి బైబిల్ గ్రంథం అంతా రాయించడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్నింటిలో కూడా మనం తెలియపరిచేది ఏంటి అంటే, నాకైతే ఇచ్చిన దర్శనాల ద్వారా నేను మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశించి నాకు అనేక అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటానా లేదనేది నా మీదే పెట్టాడు. అలాగే నన్ను తీసుకొచ్చి అనేక మంది పరిశుద్ధుల మధ్యన ఉంచాడు. చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి దేవుణ్ణి వైపు చూచినటువంటి వారి మధ్యన నన్ను ఉంచాడు. ఆనందంగా ఉండేటట్టు కూడా నాకు చేయటం జరిగింది. మరి ఇట్లాంటి దర్శనాల ద్వారా నాకు ఇన్ని చూపించిన తర్వాత ఇవన్నీ మరి నాలోనే ఉంచుకుని మీకు చెప్పకుండా ఉంటే మరి దేవుడి యొక్క మహిమ ఎలా బయటకు వస్తుంది? ఈరోజు నేను రెండు చోట్ల రెండు చర్చల్లో సాక్ష్యం చెప్పడం జరిగింది. మరి నా సాక్ష్యం చెప్పిన తర్వాత విశ్వాసులు ముఖాల్లో వెలిగిపోతూ ఉండటం నేను చూశాను. వాళ్ళలో ఆనందం కలిగింది. ఈ డౌట్స్ మాకు ఇంతవరకు క్లియర్ కాలేదు, ఇటువంటి డౌట్స్ మీరు క్లియర్ చేశారు అని చెప్పి వాళ్ళ ముఖాలను బట్టి నేను గ్రహించడం జరిగింది. దేవుడు నన్ను మరి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి మరి వెళ్ళి ప్రతి చోట సాక్ష్యం చెప్పమని బుక్స్ పంచమని ఆదేశించే ఉద్దేశం ఏంటంటే, తన బిడ్డలకు అవసరమైనటువంటి ఆ యొక్క ఆహారం అందచేయమని, వారికి జ్ఞానం ఏ జ్ఞానం అయితే పొంది నేను వచ్చానో అది చెప్పడం. అలాగే అనేక దర్శనాలు కూడా వారి ముందు ఉంచాను నేను. ఇట్లా మెయిన్ నా మీద నా ప్రవర్తన గురించి దేవుడు చూపించాడు. అందుకే దేవుడు నాకు ఇష్టమయ్యాడు. దేవుడు నువ్వు ఇది అడిగావు నీకు ఇచ్చా, అది అడిగావు ఇది ఇచ్చా అని ఏం చేయలే. నీ ప్రవర్తన ఇంకా బాగుండాలి, నీ ప్రవర్తన ఇంకా బాగుండాలి అని అంటున్నాడంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన దగ్గర జీతం ఖచ్చితంగా ఉంది అని చెప్పి నేను గ్రహించడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి అనేక మంది అన్యజనుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగిపోవటానికి నన్ను ఒక సాధనంగా దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి నేను చర్చల్లో చెప్పడం జరిగింది. ఏంటి ఆ అపోహలు అంటే, మరి పాస్టర్లు వాళ్ళు జీవనోభృతి కోసం కోసం ఆ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారని చాలామంది మరి తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. అది తొలగిపోవాలి నా ద్వారా. నా జీవనభృతి కోసం కాదు, నా పెన్షన్తో నేను బ్రతుకుతూ ఉన్నాను, నా జీవనభృతి కోసం కాదు, ఒక్క రూపాయి ఎక్కడ తీసుకోవట్లేదు. కాబట్టి ఇది దేవుడు మరి ఆ అపోహను తొలగించటాకే నన్ను ఉపయోగించినట్టుగా గ్రహించాను. అలాగే మరి నా సాక్ష్యంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు నాకు ప్రవర్తనని ఇంకా బాగా అభివృద్ధి పరచుకోమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే నా సాక్ష్యాల ద్వారా ఈ ప్రవర్తన ఎలా ఉండాలి మీకు చెప్పడం ఆయన ఉద్దేశం అయి ఉంది. ఎందుకు అనంటే, మీరు బైబిల్ చదువుతారు, బైబిల్లో ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా చదువుతారు, ఆ ధర్మశాస్త్రం వరకే మీకు పరిమితం. ఆ తర్వాత కొత్త నిబంధనకు వస్తారు, ఆ కొండ మీద ప్రసంగం వరకు మీకు పరిమితం. ఇంకా తర్వాత ఇప్పుడు నాకు చూపించిన దర్శనాలు ఉన్నాయే, అవి మళ్ళీ నేను చెప్పాలి, ఇంకా మీకు అవి అంత లెవెల్ దాకా నేను తీసుకెళ్ళాలి. అందుకని ప్రవర్తన మీద దేవుడు ఇంకా ఇట్లా ఉండాలని, పరిమళ సువాసనగా మనం ఉండాలని దేవుడు ఉద్దేశం అయి ఉండి ప్రవర్తన మీద ఇన్ని దర్శనాలు చూపిస్తే, అవన్నీ మీకు చెప్పకపోతే మరి ఎట్లా ఇది దేవుడి యొక్క మాటలకు వెళ్ళి ఒక ప్రవక్తను ఎంచుకుని నువ్వు చెప్పు అంటే ప్రవక్త అంతా తిరిగి చెప్పేవు. అలాగే నన్ను ఏర్పరచుకుని నా ప్రవర్తనలో ఈ మార్పులు రావాలి అని చెప్తున్నాడు అంటే, మళ్ళీ ఇది అన్ని చర్చలకు వెళ్ళి సాక్ష్యం చెప్పు అంటున్నాడంటే, ఖచ్చితంగా ప్రవర్తన మీద దేవుడు ఆయన యొక్క చూపు ఉంచాడు. నరులందరి మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. యెహోవా కనుదృష్టి లోక సంచారము చేయుచున్నది, ఖచ్చితంగా ఆయన చూస్తూనే ఉన్నాడు. కాబట్టి తగిన క్రియల ప్రకారం ఆయన ఫలితం ఇచ్చే దేవుడు కాబట్టి మరి ఇలా దేవుడి దగ్గర ఉంది అని చెప్పి ఒక్క విషయం మీకు చెప్పి ముగించాలనుకుంటున్నా. కొర్నేలి అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన యూదుడు కాదు, రోమన్, ఇటలీ పట్టణానికి మరి శతాధిపతి. ఆయన అన్ని మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ మంచి పనులు చేసుకుంటూనే వస్తూ ఉండి దేవుడు ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడు. వెంటనే ఆయన దేవుడు ఏం చెప్పాడంటే, ఒక దూతను పంపించి, కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థనలు అలాగే నీ యొక్క మంచి పనులు అన్నీ దేవుడి దగ్గర చేరినాయి. నీకు ఒకటి కొదువుగా ఉందని ఆ ధనవంతుడికి ఎట్లా చెప్పాడు అట్లాగే నీకు ఒకటి కొదువు ఉంది. ఏంటి ఆ కొదువు అంటే, నీవు పేతురు గారు అనేటువంటి ఆ యేసు ప్రభు శిష్యుని పిలిపించుకుని నువ్వు యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకో, అప్పుడు నీవు ఆ నరకా నుంచి తప్పించుకుంటావు. లేకపోతే మరి చేసిన మంచి పనులు అనేది ఉంటాయి, మీ మంచి పనులు అనేది నీ యొక్క తరంలో నీకు ఇస్తాడు, నీ బిడ్డలు నీ మనవడి తరంలో ఇస్తాడు. క్రియలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, అంతవరకు నువ్వు నరకానికే వెళతావు.
కాబట్టి ఈ పని చేయాలి అని దేవుడు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యొక్క అన్యజనులందరికీ కూడా మరి మనమందరికీ మనకి అన్ని మంచి భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి కదా, మన దేవుళ్ళు మరి ఇచ్చారని అనుకుంటున్నారే. ఇది బైబిల్ ప్రకారం ఏంటంటే ఈ దేవుడే ఎవరి క్రియల ప్రకారం వారికి జీతం ఉంచి జీతం రెడీ చేసి వాళ్ళ హయాంలో వాళ్ళ పిల్లల హయాంలో వాళ్ళకి ఇస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ విషయాన్ని మరి నేను గ్రహించాను, మరి మీరు గ్రహించి అన్యజనులకి ఉన్నటువంటి ఈ అపోహలలో ఇదొక అపోహ. యేసు ప్రభువును మనం ఆరాధించట్లేదు కదా, ఆయన మనకు ఏమి ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. కాదు, యేసు ప్రభువును మనం ఎవరైనా ఆరాధించినా ఆరాధించకపోయినా ఎవరి క్రియాఫలాలను వారికి దయచేస్తున్నది నేనే అని చెప్పి ఆయన ఇవ్వటం జరిగింది. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా లోపం ఏంటి అంటే క్రియాఫలాలు అయితే వాళ్ళు పొందుతారు కానీ నరకం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టే ఈ సువార్త ప్రకటన. ఎందుకు సువార్త ప్రకటన? ఏ దేవుడు చేయించినటువంటి ఆ యొక్క ప్రకటనలో సువార్త ప్రకటన ఈ దేవుడు ఎందుకు చేయిస్తున్నాడంటే ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఇది కాబట్టి ఇది చెప్పమంటున్నాడు. ఎందుకు? నీకు వచ్చేటువంటి ఆ నీ క్రియల యొక్క ఫలాలన్నీ నీకు ఇస్తూనే ఉంటాడు, కానీ నరకం నుంచి తప్పించుకోవాలంటే ఈ యొక్క సువార్త అవసరం. కొరనే లేని ఏ రకంగా అయితే నువ్వు నరకం నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఈ పని చేయాలని చెప్పాడో ఆ రకంగా మన సువార్త ప్రకటన చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చెప్పడం ద్వారా, ముఖాముఖిగా నా సాక్ష్యం చెప్పడం ద్వారా అనేక మంది అన్యజనుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగిపోయే విధంగాను మరి నన్ను ఒక దేవుడు ఒక సాధనంగా ఉంచుకుని నడిపిస్తున్నాడు. ఈ యొక్క టీవీ ప్రసారం ద్వారా కూడా ఈ మాటలు వింటున్నాం. మీరు బలపడి అనేక మందికి ఈ విషయాలు చెప్పి వారిని కూడా మీ వెలుగులోకి నడిపిస్తారు. ఒకవేళ మీ మాట వినకపోతే కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం, ఎవరి జీతాలు వాళ్ళు ఆయన దగ్గర ఇవ్వని ఒక్కసారి రెండు సార్లు ఆయన చెప్పిస్తానని మాట ఇచ్చాడు యోగ గ్రంథంలో, అలాగే మన ద్వారా చెప్పిస్తాడు. అంతవరకే అది ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి ఫలితాలు ఆయన ఇచ్చేస్తాడు. ఈ యొక్క సువార్త ప్రకటన అనేది బలవంతంగా అనే పదం ఎక్కడ లేదు, కానీ మీరు చెప్పండి అన్నారు చెప్తాం. అంతవరకు వాళ్ళు గ్రహిస్తాం, గ్రహించకపోవడం వాళ్ళ ఇష్టం. ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ గల తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తెలియపరచు. ఈరోజు కూడా ప్రభువా మరి నా యొక్క వాక్యంతో కూడినటువంటి సాక్ష్యంలో కొన్ని దర్శనాలు చెప్పడానికి నా ప్రవర్తన విషయంలో ప్రభువా మీరు చూపించినటువంటి మార్గదర్శకారి గురించి మీకు వందనాలు స్తోత్రం. ఈ యొక్క దర్శనాలు చూస్తున్నట్టు నా మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా ప్రవర్తనలో ఇంత మంచి మార్పు తెచ్చుకోవడానికి సహాయం చేయండి. తగినంత జీతం మీ దగ్గర దాచిపెట్టబడి ఉంది కాబట్టి ప్రభువా వారు దీన్నంతా వినియోగించుకుని ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని ఆ జీతాన్ని పొందులాగా వారి మనసులను తిప్పమని ప్రార్థిస్తాను. అనేక మందికి మీరు వెలుగ్గాను ఉప్పులాగాను ఉండే తండ్రి, అనేక మందికి బోధించులాగా బిడ్డల్ని ఆశీర్వదించమని, వారు ఫలించి అభివృద్ధి పొందుతున్నట్టు మీ నామం కనపరచబడుతుంది కాబట్టి వారిని అభివృద్ధి పరచమని, అలాగే నన్ను నా పరిచర్యను ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.